యా చెప్పండి. అనుష గారు మాట్లాడుతున్నాను సార్, రాజుపాలెం మండలం నుంచి సార్. అనుష రాజుపాలెం, ఇవ్వండి. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు అనుష అండి. చెప్పమ్మా అనుష. మాది బల్లేపల్లి గ్రామం రాజుపాలెం మండలం. ఓకే అమ్మా. బల్లేపల్లి గ్రామం రాజుపాలెం మండలం. సరే అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి సమస్య అంటమ్మా? సార్ నాది మ్యారేజ్ 2019 లో అయింది సార్, ఏప్రిల్ 27 తారీఖు. ఓకే అమ్మా. నాది మ్యారేజ్ ఏప్రిల్ 27 మ్యారేజ్ అయిందండి నాది. సరే అమ్మా. మ్యారేజ్ అయిన 2 మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది సార్, అబార్షన్ చేయించారు మా అత్తయ్య మా హస్బెండ్ కలిసి. ఓకే. నా ఇష్ట ప్రకారం లేకుండానే తను టాబ్లెట్ నేను తినే ఫుడ్ లో కలిపి పెట్టాను, నాకు తెలియలేదు అది. ఓకే అమ్మా. అయితే నన్ను గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలిపెట్టి ఇంకా వచ్చేసి వెళ్ళిపోయారు సార్. అంటే ఇప్పుడు మీ భర్త మీతో లేదమ్మా? లేదు సార్, నన్ను అబార్షన్ చేయించి 2 టైమ్స్ అబార్షన్ చేయించి నన్ను నాకు ఇష్టం లేదు నువ్వు అంటే అని చెప్తున్నాడు సార్ ఇప్పుడు. ఓకే, అది చాలా రాంగ్ అమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి. సత్యనపల్లి డిఎస్పి, అనుషాని రాజపాలెం నుంచి విన్నారనుకుంటాను. మా స్టేషన్ కి ఎక్కడ అమ్మా? మీరు స్టేషన్ కి వెళ్ళారమ్మా తల్లి? ఓకే, ఎప్పుడు డేట్ చెప్తారమ్మా? బైండ్ ఓవర్ నన్ను పంపించారు సార్. బైండ్ ఓవర్ అని చెప్పారు. ఓకే అమ్మా, డేట్ చెప్తారమ్మా, ఎప్పుడు వెళ్ళారమ్మా మీరు? నేను ఆగస్ట్ లో వెళ్ళాను సార్. ఆగస్ట్? ఓకే అమ్మా. ఓకే, 2019 ఆగస్ట్ 19. ఓకే ఓకే. ఒక్క నిమిషం అమ్మా తల్లి, అనుషాత్ ఒక్క నిమిషం అమ్మా. సి డిఎస్పి సత్యనపల్లి, సి 2019 అంటున్నారు, సో ఒకసారి కనుక్కొని ఇఫ్ దెర్ వాజ్ ఎనీ స్పెసిఫిక్ సెక్షన్స్, బైండ్ ఓవర్ కాకుండా ఏదైనా స్పెసిఫిక్ సెక్షన్ పెట్టారా కనుక్కోండి. ఆర్ ఎల్స్ యూ ఇమీడియట్లీ కాల్ ద కంప్లైనెంట్ శ్రీనివాస్, యూ ఆల్సో కాల్ చేసి రాజుపాలెం ఎస్ఐకి డైవ్ ఇచ్చేయండి. లెట్ ది ఎఫ్ఐఆర్ బి బుక్, స్పెసిఫిక్ ఎఫ్ఐఆర్ బి బుక్. ఇన్ కేస్ అది లేదంటే ఆ కేసు ఏమైనా అప్పుడు రిజిస్టర్ చేసి ఉంటే వాట్ ఈస్ ది స్టేజ్ అండ్ ఇన్ కేస్ న్యూ ఎఫ్ఐఆర్ ఇట్ వారెంట్స్ ఎనీ న్యూ ఎఫ్ఐఆర్. ఓకే అమ్మ తల్లి, ఇంకొక 10 మినిట్స్ లో మా వాళ్ళు ఫోన్ చేస్తారమ్మా మీకు. ఓకేనా సార్? నేను ఒక విషయం చెప్తాను సార్ మీకు. చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను ఫస్ట్ అవార్షన్ అయినాక నన్ను పంపించారు సార్, నన్ను బైండ్ ఓవర్ కేసు అంటే వైట్ పేపర్ మీద రాసుకొని పంపించారు, కేసేం ఇచ్చేయలేదు నన్ను. ఓకేమ్మా. పంపించిన తర్వాత రెండో సార్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ఓకేమ్మా. వాళ్ళు టాబ్లెట్లు తీసుకొచ్చి నన్ను మా ఇంటి కాడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా. అమ్మా మీ భర్త ఏం పని చేస్తాడమ్మా? మా భర్త బజాజ్ లక్ష్మీపురం లో బజాజ్ ఫైనాన్స్ చేస్తారు, సేల్స్మెన్ బజాజ్ ఫైనాన్స్ లో. ఓకే ఓకే. సరే అమ్మా, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? కలిసి ఉంటున్నారా భర్తతో, వేరే ఉంటున్నారమ్మా? ఓకే చెప్పండి అమ్మా. మా డాడీ 2021 లో కరోనాతో చనిపోయారు సార్. మే 13. ఓకే అమ్మా. చనిపోయిన తర్వాత అందరూ ఆ స్టేషన్ ద్వారానే ఇక్కడ పెద్ద మనుషుల ద్వారానే పంపించారు సార్, అమీర్ బాషా గారు ఎస్ఐ గారి ముందే. ఓకే. నన్ను తీసుకెళ్లి బాగానే చూసుకుంటానని చెప్పి 4 నెలలు నన్ను దూరంగా పెట్టి నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను ఇంట్లో నేను గెంటేసి వీడియోలు తీసి మా వాళ్ళకి పంపించారు సార్. నేనున్నా కూడా చాలా భరించి ఉన్నాను సార్, ఉన్నా కూడా నన్ను తీసుకొచ్చేసి స్టేషన్ ముందు పెట్టేసి వెళ్ళిపోయాను సార్. నేను ఎస్ఐ గారిని అడిగాను సార్, ఏం సార్ ఇట్లా మరి నేను ఒక ఆడపిల్ల అయి ఉండి ఎవరు నాకు తెలీదు, మీ ముందు వదిలిపెట్టి వెళ్తున్నా కూడా మీరు ఏం మాట్లాడట్లేదు ఏంటంటే నీ ఇంటికి దారి తీసుకమ్మా వెళ్ళిపో అన్నారు సార్. కేసు పెడితేనే నేను ఏదైనా గానీ ఇచ్చేస్తాను అన్నారు. నేను కేసు పెట్టాను సార్, కేసు పెట్టినా కూడా ఆయన ఏ రియాక్షన్ తీసుకోలేదు. ఎప్పుడు కేసు పెట్టారమ్మా మీరు? కేసు పెట్టాను సార్, పెట్టి కూడా 2 నెలలు అయింది సార్ నేను కేసు టాబ్లెట్ గివన్ అండ్ సెకండ్ టైమ్ ది హస్బెండ్ హస్ డిస్కార్డెడ్
ఎందుకు కేసు ఎందుకు ఫైల్ కాలేదు, నంబర్ వన్, వై ది ఎఫ్ఐఆర్ వాజ్ నాట్ ఫైల్, నంబర్ టూ, వాజ్ దేర్ ఎనీ రికన్సిలియేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ జరిగిందా? ఓకే, ఈ రెండు విషయం మీద నెక్స్ట్ 15 మినిట్స్ జస్ట్ గెట్ బ్యాక్ టు మీ. లెట్ ద సిఐ ఆల్సో స్పీక్ టు మీ ఆన్ దిస్ కేసు. అమ్మా నేను కనుక్కొని నేను హెల్ప్ చేస్తాను, సరేనమ్మా? ఇప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడాను నేను, కనుక్కొని ఏం జరిగిందని వి విల్ వెరిఫై అమ్మా, తప్పకుండా న్యాయం చేస్తాం అమ్మా. నువ్వు లైన్ లో ఉండమ్మా తల్లి. మా దగ్గర వచ్చిందా? ఓకే సరే అమ్మా, నేను కనుక్కొని చెప్తానమ్మా అనుష. ఓకేనమ్మా, తప్పకుండా హెల్ప్ చేస్తాను నేను, డోంట్ వరీ. ఓకే 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 అమ్మా, సరే. యు గెట్ బ్యాక్ విత్ ద డీటెయిల్స్ విజయ్, మాట్లాడి కనుక్కోండి వాట్ ఇస్ ద ఇష్యూ. యు బ్రీఫ్ మీ ఇన్ 5 మినిట్స్, యు బ్రీఫ్ మీ ఏమైంది.